జనవరి 22 రామజన్మభూమిలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. చరిత్రలో నిలిచిపోయే రోజుగా జనవరి 22 ఉండబోతోంది. అందులో భాగంగానే రామజన్మభూమి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. భవ్య దివ్య రామ మందిర నిర్మాణంలో ఎంతో మంది పాల్పంచుకున్నారు. సాధు సంతుల దగ్గర నుంచి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని పోషించారు. అందులో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది VHP. ప్రస్తుతం మనమున్నాము రామ జన్మభూమి తీర్థక్షేత్ర స్థలంలో ఉన్నాము. మనతో పాటుగా ఉన్నారు VHPకి చెందినటువంటి సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు. కోటేశ్వర శర్మ గారు నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో కొన్నేళ్ల తరబడి చేసినటువంటి పోరాటం, ఎన్నో ఏళ్ల కళ, ఆల్మోస్ట్ ఒక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అది నెరవేరబోతోంది జనవరి 22న, మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఎలా అనిపిస్తుంది అండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీరు చేసిన పోరాటాలు ఇవన్నీ చూస్తే? ఇది పోరాటం కంటే ఇది 500 సంవత్సరాల యొక్క మహాయజ్ఞంగా నేను భావిస్తున్నాను. ఈ మహాయజ్ఞానికి దేవాలయం యొక్క విగ్రహ ప్రతిష్ట అనేటువంటిది మహాపూర్ణాహుతిగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రకంగా 500 సంవత్సరాల పాటు మందిరం కోసం అని చెప్పని పోరాడి ప్రాణాలు అర్పించి కృషి చేసినటువంటి మహనీయుల అందరి యొక్క వారి యొక్క తప ఫలితంగా, వారి యొక్క బలిదానాల ఫలితంగా ఈ రోజున మన జీవితాల్లో మన యొక్క సౌభాగ్యంగా ఈ దృశ్యాన్ని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, ఈ సంఘటనలో పాల్గొనడం అనేటువంటిది ఒక అనిర్వచనీయమైనటువంటి, చిరస్మరణీయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి క్షణంగా భావిస్తుంది. 30 ఏళ్ల క్రితం రామజన్మభూమి కోసం ఇక్కడ కార్యకర్తలు, కరసేవకులు అందరూ తరలి వచ్చారు. ఇప్పుడు అది 1992 జరిగితే 2024 మీరు అనుకున్నటువంటి, అందరూ ఎదురు చూస్తున్నటువంటి అందరి కళ సాకారం కాబోతుంది. ఈ దాదాపు 30-34 సంవత్సరాల యొక్క నిరంతరమైనటువంటి పోరాటం, ఇది ప్రత్యక్షమైనటువంటి యుద్ధం లాంటిది కాదు. అంతకుముందు వరకు జరిగినవన్నీ ప్రత్యక్షమైనటువంటి యుద్ధాలు. ఆక్రమణ, మందిరాన్ని పడగొట్టడం కోసం చెప్పని ఆక్రమణ చేయడము, తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం చెప్పని రాజులు, అయోధ్యకు సంబంధించినటువంటి సాధువులు, ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలు, ఇక్కడ పరిపాలనలో ఉండేటువంటి రాజులు, వీళ్ళందరూ కూడా వారి యుద్ధం చేసి దీన్ని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో, రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామికం అనేటువంటి పద్ధతిలో పోరాటాన్ని సాగించాము 1984 నుంచి. ఆ రకంగా కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా పరిపూర్ణమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామికం అనేటువంటి పద్ధతిలో కోర్టు తీర్పు ద్వారా ఇది రామజన్మభూమియే, ఇది విగ్రహము దేవాలయంలో ఎలాగ విగ్రహం పూజించబడుతుందో, భూమి కూడా ఇలాగా పూజనీయమైనదే, ఇది మందిరాన్ని పడగొట్టి ఇక్కడ మసీదుని నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు అనేటువంటి దాన్ని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా నిర్ధారణ చేసినటువంటి శుభగడియ తరువాత, కోర్టు యొక్క సూచన ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా ఈ రామజన్మభూమిలో పనిచేసినటువంటి సంస్థల అందరి యొక్క సహాయంతో, సహకారంతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయం, భవ్యమైనటువంటి దేవాలయము, అభూతపూర్వమైనటువంటి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. ఇది మన సమయంలో మన యొక్క కన్నులతోటి మనం పోరాడాము, పోరాడి జైలు నింపాము, జైళ్ళకు వెళ్ళాము, లాఠీ దెబ్బలు తిన్నాము, సహచరులైనటువంటి వారి బలిదానం చేశారు. వాళ్ళందరి యొక్క కృషిని, ఆ దృశ్యాలను తలుచుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం వర్ణనాతీతమైనటువంటిది. ఈ రోజున ఈ మహాపూర్ణాహుతి రూపంగా ఈ ఆనందాన్ని అనుభవించి ఈ దీపావళి, ఎప్పుడో ఆశ్వయుజ మాసం తర్వాత వచ్చేటువంటి దీపావళి అనేటువంటిది ఇప్పుడే మనం మార్గశిర మాసంలోనే జరుపుకునేటువంటిది ఒక శుభగడియ అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఇప్పుడు శ్రీరాముడు పుట్టినప్పుడు ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదు. ఆయన కళ్యాణం, ఆ తర్వాత పట్టాభిషేకం, ఆ టైంలో ఎంతమందికి ఆహ్వానం అందాయో కూడా తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం ఒక భవ్య దివ్య మందిర నిర్మాణం ఇక్కడ జరుగుతోంది. దానికి ఒక ప్రారంభోత్సవం అవుతుంది. రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. బాలరాముని మనం చూడబోతున్నాం. ఇంతమంది అతిథులను పిలుస్తున్నారు. అందులో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ దీంట్లో కూడా సాధు సంతుల కోసం ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టున్నాయి.
హనుమత్ దేశం మొత్తం నుంచి ఈ రోజున ఈ కార్యక్రమంలో 22వ తారీఖు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాల్గొనేటువంటి అవకాశం లేదు. సహజంగానే దేవాలయం కూడా నిర్మాణంలో ఉన్నది. 3 అంతస్తుల దేవాలయంలో కేవలం గ్రౌండ్ ఫ్లోర్ను మాత్రమే పూర్తి చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి వ్యవస్థ జరుగుతుంది. దేవాలయ ప్రాంగణం అంతా కూడా మిగతా 2 అంతస్తులు నిర్మాణానికి కావలసినటువంటి రాళ్లతోటి మిగతా యంత్రాలతోటి నింపబడి ఉన్నది. కాబట్టి అక్కడ కూర్చునేటువంటి అవకాశం కూడా 6-7 వేల మందికి మించినటువంటి అవకాశం లేదు దేవాలయం ఎదురుగా కూర్చుండడానికి. అందుకని చెప్పి పరిమితమైనటువంటి సంఖ్యలోనే అందరినీ కూడా అతిథుల్ని పిలవడం, ప్రత్యేకించి 1984 నుంచి జరిగినటువంటి ఈ ఉద్యమం యావత్తు సాధు సన్యాసుల యొక్క నేతృత్వంలో జరిగింది. వారి యొక్క మార్గదర్శనంలో, వారి యొక్క ఆదేశం మేరకు విశ్వహిందు పరిషత్తు తదితర సంస్థలు కలిసి పనిచేసి దీన్ని సాధించాయి. కాబట్టి పెద్దపీట సాధువులకు వేసేటువంటి విధంగా 4000 మంది సాధువులను ఈ కార్యక్రమానికి పిలవడం, దేశంలో పరమవీర చక్ర పొందినటువంటి దేశాన్ని రక్షించినటువంటి సైనికుల కుటుంబాల నుంచి ఒక ప్రతినిధిగా ప్రతి ఒక్కరిని పిలవడం, అట్లాగే కరసేవ సమయంలోనూ రామజన్మభూమి ఉద్యమంలోనూ బలిదానం చేసినటువంటి కరసేవకుల యొక్క కుటుంబాల నుంచి ఒకరిని పిలవడము, ఆ రకంగా సమాజానికి సంబంధించినటువంటి అనేక జీవన రంగాలలో ప్రముఖమైనటువంటి అఖిల భారత స్థాయిలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని ఆ రకంగా ఎంపిక చేసి పిలవడం జరుగుతుంది. ఆ రకంగా ఒక 2500 మంది ప్రముఖుల్ని, ఆ రకంగా మొత్తము 7500 మంది ప్రముఖుల్ని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించగలిగాము. కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా 23వ తేదీ నుంచి మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పి ఆ రకంగా ట్రస్ట్ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునిచ్చేదానికి కూడా ఒక భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాముల వారిని పూజించినటువంటి అక్షింతలని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండేటువంటి హిందువులకి ఇంటింటికి అందించేటువంటి విధమైన కార్యక్రమం. ఈ అక్షింతలతో పాటుగా దేవాలయం యొక్క ఒక చిత్రపటము, దానితో పాటుగా 22వ తేదీ ఇక్కడ ప్రతిష్ట జరిగేటువంటి సమయంలో మన అందరం కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడం కోసం చెప్పిన ఒకచోటే ఏకత్రితమై కలిసి కూర్చుని టీవీ ముందు ఎల్ఈడి స్క్రీన్ ముందు కూర్చుని ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేటువంటి దానికి, దానికి ముందు దేవాలయంలో మన అందరం కూడా కలిసి ఆ దేవుణ్ణి పూజించి దేవతలందరి యొక్క ప్రసన్నత కోసం అని చెప్పిన పూజలు, ప్రార్థనలు, భజనలు, కీర్తనలు నిర్వహించుకుని ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలి. ఆ రోజు సాయంత్రం దీపావళిని జరుపుకోవాలి. ఇల్లు ఊరు మొత్తం కూడా మరొక దీపావళి మనం ఈరోజు జరుపుకోవాలి 22వ తేదీ అనే పద్ధతిలో తీర్థక్షేత్రం ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈ మొన్న 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి అక్షింతలు, ఈ చిత్రపటము, 22వ తేదీ జరపవలసినటువంటి కార్యక్రమాన్ని గురించి అందరికీ వివరించే విధంగా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఆ సమయంలో మీరు అందరూ కూడా సకుటుంబంగా మీకు అనుకూలమైనటువంటి సమయంలో మీరు వచ్చి రాముల వారిని దర్శనం చేసుకుని వెళ్ళండి అనేటువంటి పిలుపుని కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ భావనే విశ్వం అనే భావన. అయితే ఇక్కడ మనం రామ జన్మభూమికి సంబంధించి అందులోనూ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్ళ తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మీరు ఒక తెలుగు వారుగా ఇక్కడ ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ తరఫున ఒక కీలకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, అట్లాగే మందిరానికి సంబంధించి ప్రారంభ కార్యక్రమంలో కూడా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా తెలుగు కనెక్షన్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది కదా. ఈ ప్రత్యేకంగా అట్లాగా తెలుగు వాళ్ళు అనేటువంటిది అనేది కాకుండా ఈ దేవాలయం యొక్క నిర్మాణము, ఈ కార్యక్రమం విజయవంతం చేయడం అనేటువంటి దాంట్లో యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి అందరి అన్ని ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ప్రత్యక్షమైనటువంటి పరోక్షమైనటువంటి సహాయ సహకారములు, ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి తప్పనిసరిగా ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రత్యేకంగా కేవలం తెలుగు వాళ్ళకి ప్రధానమైనటువంటి అట్లేం లేదు, ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క పాత్రను పోషించారు. ఈరోజునే నిన్ననే నేపాల్లోని జనకపూర్ నుంచి రాముల వారి అత్తవారి ఊరు, అది అత్తవారి ఊరుగా మా బాధ్యత, మా ఊరు యొక్క అల్లుడు అందుకని చెప్పి ఆయనకి సారీని తీసుకుని వచ్చారు. అవును, సుమారుగా ఒక 150-200 కిలోల డ్రై ఫ్రూట్స్, అమ్మవారికి చీరలు, అయ్యవారికి పట్టుబట్టలు, దానితో పాటుగా పూజకు కావలసినటువంటి వెండి సామాన్లు, బంగారపు ఆభరణాలు, ఇవన్నీ కూడా వాళ్ళ రూపంలో తీసుకొచ్చారు, ఆ రకంగా సమర్పించారు. ఆ రకంగా నేపాల్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు దేవాలయానికి సంబంధించినటువంటి తలుపులు చెక్కేటువంటి శిల్పులు కన్యాకుమారి నుంచి వచ్చి చెక్కుతారు. ఈ శిల్పాలు చెక్కేటువంటి, రాతి శిల్పాలు చెక్కేటువంటి వాళ్ళు రాజస్థాన్, ఒడిస్సా నుంచి, బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఇట్లాగే ఇక్కడ కావలసినటువంటి ప్రతిష్ట రోజున వచ్చేటువంటి అతిథులందరికీ తేనీరు ఇవ్వడం కోసం చెప్పి
అస్సాం నుంచి వాళ్ళు తేయాకును పంపించారు, టీ పొడిని పంపించారు అస్సాం ప్రజలు. మేఘాలయ నుంచి అల్లం వచ్చింది, టన్నుల రూపంలో వచ్చింది. ఈ రకంగా ప్రతి ఒక్క ప్రాంతం నుంచి, ఈ రోజునే ఒక స్వామీజీ గుజరాత్ నుంచి ఫోన్ చేసి నేను ఒక 108 వీల్ చైర్స్ దేవాలయానికి పంపిస్తున్నాను. ఓకే, ఇట్లాగా దేశం మొత్తంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో తమ యొక్క భాగస్వామ్యం కోసం తాము చేయగలిగింది తాము చేస్తూ ఉన్నారు. ఆ రకంగా జోధ్పూర్ నుంచి ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి గోశాల నుంచి వాళ్ళు దాదాపుగా 20 టన్నుల యొక్క స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి తీసుకుని వచ్చారు ఎడ్ల బండి మీద. 5 బండ్లు కట్టుకుని బండ్లతో ఇక్కడికి తీసుకొచ్చి రాముల వారికి సమర్పించి వెళ్ళారు. ఈ రకంగా అనేక మంది ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వాళ్ళు పంపించగలిగింది. ఛత్తీస్గఢ్ కౌశల్యదేవి వారి యొక్క జన్మస్థలం ఛత్తీస్గఢ్, అమ్మమ్మ వారి తరఫు నుంచి 300 టన్నుల యొక్క బియ్యం ఛత్తీస్గఢ్ నుంచి. ఇట్లాగా ఒక తెలుగు అనేటువంటిది కాదు, ఇక్కడ విశ్వహిందూ పరిషత్తులోను లేకపోతే ఈ కార్యక్రమంలోను సంస్థల్లోనూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా మేము ఇక్కడ ఉండి ఉండవచ్చును, కానీ దేశానికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల కార్యకర్తలు ఇక్కడ ప్రముఖమైనటువంటి స్థాయిలోనే పనిచేస్తున్నారు. అట్లాగే యావత్ భారతదేశము, యావత్ హిందూ సమాజము యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ ద్వారానే మహోత్సాహంగా, నిన్న ఒక వీడియో చూశాను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, అక్షింతలు ఇవ్వడానికి ఇంటికి వెళితే కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుని పూలదండ వేసి హారతి ఇచ్చి ఆ తర్వాత అక్షింతలు తీసుకున్నారు. ఈ రకమైనటువంటి మహోత్సాహము, రాముల వారి పట్ల, రాముల వారి పట్ల భక్తి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఉన్నది. కాబట్టి వారందరి యొక్క మానసికమైనటువంటి సంకల్పము, ప్రత్యక్షంగా వారు పాల్గొనలేకపోయినప్పటికీ కూడా వారి యొక్క సంకల్పం కారణంగా ఈ 500 సంవత్సరాల విజయాన్ని పొందాం. కాబట్టి యావత్ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఈ కార్యక్రమంలో ఉన్నది. సో మీరు అన్నట్టుగా సంకల్ప సిద్ధి, ఒక చిత్తశుద్ధి ఉంటే సంకల్పం అనేది సిద్ధిస్తుంది అనేది 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నది. ఇప్పుడు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది 22 జనవరి. దీంతో పాటుగా మిగతా అన్ని దేవాలయాలకు సంబంధించి మళ్ళీ వాటిని పునరుద్ధరించడం లేకుంటే సరికొత్తగా మందిరాలు కట్టడం ఇవన్నిటికీ ఇంకా ఎంత టైం పడుతుందండి? భారతదేశం హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఇది. ప్రపంచంలో భారతదేశం లాంటి, హిందూ సమాజం లాంటి సమాజం మరొక సమాజం లేదు. గ్రేట్ రోమన్ ఎంపైర్, ఆ తర్వాత గ్రీక్ ఎంపైర్, పర్షియన్ ఎంపైర్, ఇవన్నీ కూడా ఒకే ఒక ఆక్రమణలో, కొద్ది సంవత్సరాల పోరాటంలో అంతరించిపోయినాయి. కానీ 700 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాన్ని సాగిస్తూ తమ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి ఏకైక జాతి ప్రపంచంలో భారత్ జాతి. కాబట్టి 500 సంవత్సరాలు నిరంతరమైనటువంటి పోరాటం ద్వారా కేవలం స్వతంత్రం మాత్రమే కాదు, రామజన్మభూమిని కూడా సంపాదించుకోగలిగినటువంటి జాతి ఇది. కాబట్టి ఈ ప్రత్యేకతలు ఉన్నటువంటి కారణం చేత ఈ దేశం యొక్క ప్రత్యేకత లేదా, ఇది ఒక విచిత్రమైనటువంటి దేశం. పోరాటాన్ని ఎప్పుడూ వదిలిపెట్టదు విజయాన్ని సాధించేంత వరకు. ఈ రకమైనటువంటిది గడ్డ, ఇక్కడ ఉండేటువంటి వాయువు, ఇక్కడ జలంలో ఉన్నటువంటిది ఒక ప్రత్యేకత. సో ఇప్పుడు గతంలో ఒక మాట పదే పదే ఒక నినాదంగా వస్తుంది, అయోధ్య అయిపోయింది, కాశీ మధుర బాకీ హై అనేది కూడా వినిపించేది కదా. అప్పుడు మేమందరం కూడా, అందరం ప్రజలందరూ కూడా, మిగతా 2 కూడా ఇంత మాత్రమే కాదు, ఈ 3 కాకపోతే 30,000 అని కూడా అంటూ వచ్చేవాళ్ళం. అవును, బట్ ఇప్పుడు ఈ విశ్వహిందూ పరిషత్ యొక్క నేతృత్వంలో రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకున్నాం, అది పూర్తి చేసాం. ఇక మిగతాది తర్వాత భవిష్యత్తులో ప్రజలు, హిందూ సమాజం ఏది కోరుకుంటే అది అవుతుంది. కాబట్టి కాశీ మధుర ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం మేము దాని గురించి మొత్తం ఫోకస్ అంతా కూడా కేవలం ఈ రామ మందిరం నిర్మాణం చేయడం, ప్రజలకు అప్పగించడం, ఇదే పని. మిగతా తర్వాత తరం వాళ్ళు వచ్చేటువంటి ప్రజలు ఏదనుకుంటే అది. ఇప్పటికీ జ్ఞానవాపి కానీ, మధుర కృష్ణ జన్మస్థానం గురించి కానీ కోర్టులో జరుగుతున్నది. అవును, కోర్టులో హిందూ సమాజానికి అనుకూలంగా, ఇక్కడ కృష్ణుడికి అనుకూలంగా, అక్కడ విశ్వేశ్వరునికి అనుకూలంగానే ఇప్పటి వరకు కూడా కోర్టు యొక్క క్రమం అంతా కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రజలు న్యాయాలయాలు నిర్ణయించేటువంటి విషయాలు. సో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు, కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు దేశ విదేశాల నుంచి. ఈ మహోత్సవం కోసం ఎదురు చూపులు అనేవి కొనసాగుతున్నాయి. 22 జనవరి తర్వాత రామ జన్మభూమి అనేది, ఇక్కడ రామ్ లల్లా అని ఎంతమంది దర్శించుకుంటారు, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఇవన్నీ కూడా. అంటే అయోధ్య మొట్టమొదటిసారిగా నేను 1979 వచ్చాము, అప్పుడు భూమి పూజ అంటే శిలాన్యాసం, శంకుస్థాపన జరిగింది. అప్పుడు 89లో ఇక్కడికి వచ్చినప్పుడు టీ కూడా దొరికేది కాదు.
ఒక పాడుపడ్డ ఊరిలాగా ఉండేది ఊరు చూస్తే. ఇవాళ సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలోనూ నిర్మాణం జరుగుతుంది. అనేకమైనటువంటి వ్యాపారాలు దుకాణాల యొక్క సంఖ్య దారి పొడుగుతూ అనేకమైన హోటళ్ళు వచ్చినాయి, స్టార్ హోటల్స్ వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇది ఒక తీర్థక్షేత్రముగా దీన్ని వికసింపజేసేటువంటి విధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలోనే రైల్వే స్టేషన్, అయోధ్య రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకత లాగా నిర్మాణం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభమైంది. ఇట్లాగా రోడ్లన్నీ విశాలం అవుతూ ఉన్నాయి. ఈ అయోధ్యలో కొండానికి స్థలం లేదు. మనకి శ్రీశైలంలోను, తిరుపతిలోను, ఇతర తీర్థక్షేత్రాల్లోను, ప్రతి చోట కూడా మన వాళ్ళకి ధర్మశాలలు ఉంటాయి, ధర్మసత్రాలు ఉంటాయి, అన్నక్షేత్రాలు ఉంటాయి. ఆ సంస్థల వాళ్ళందరూ దేశవ్యాప్తంగా అయోధ్యలో మేము అన్నక్షేత్రాన్ని ప్రారంభిస్తామనంటే స్థలం దొరకట్లేదు, సరియునేది అవతలకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఈ రామజన్మభూమి ఉద్యమం కారణంగా ఈ మొత్తం ఒక కాయకల్ప చికిత్స జరిగినటువంటి విధంగా అయోధ్య పరిపూర్ణమైనటువంటి పరివర్తన దిశగా నడుస్తుంది. అట్లాగే అన్ని రకాలైనటువంటి హంగులు వ్యవస్థలు అన్నీ కూడా ప్రభుత్వము, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ, డెవలప్మెంట్ అథారిటీ, వీళ్ళందరూ కలిసి ఇది ఒక తీర్థక్షేత్రంగా వికసింపజేసేటువంటి అనేకమైన యోజనలు చేశారు. వింటున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 1200 ఎకరాల భూమిని రిజర్వ్ చేసి పెట్టింది అని చెప్పి, ప్రతి రాష్ట్రము తమ గెస్ట్ హౌస్ని ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పిన ఆ రకంగా భవిష్యత్ అవసరాలకు ఆ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి విఐపీల గెస్ట్ హౌస్ వగైరా నిర్మాణం కోసం అని చెప్పిన కూడా యోజన చేస్తుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. సో పూర్వ వైభవం, పునర్వైభవం ఇవన్నీ రాబోతున్నాయి అయోధ్యకి. అయోధ్యతో పాటుగా మనకి, హిందూ ధర్మానికి, భారతదేశ జాతికి సంబంధించిన అన్నిటికీ కూడా మళ్ళీ రిజ్యూనేట్ చేసుకోవాలి, లేకుంటే వాటన్నిటిని మీరు అన్నారు కాయకల్ప చికిత్స చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది రాముడి ద్వారా అవుతుందా ఆ మొదలు అనేది? తప్పనిసరిగానే అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణం అనేటువంటి రామరాజ్యానికి ఇది రహదారిని నిర్మించేటువంటి సింహద్వారంగా అశోక్ సింఘల్ గారు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కూడా అది వాస్తవం అవుతున్నది అనేటువంటిది అనుభవంలోకి వస్తాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, కోటేశ్వర శర్మ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.